ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు కూడా మనకి టేస్టీ టేస్టీ వెరైటీ ఐటమ్ చేసి చూపించడానికి మన రాజు గారు రెడీ ఉన్నారు. రాజు గారు ఏం చేయబోతున్నారు ఇవాల? బొప్పాయి తో మంచూరియా అండి. బొప్పాయి తో మంచూరియా? yes. స్వీట్ మంచూరియానా? స్వీట్ ఏం కాదు, హార్డ్. పచ్చి బొప్పాయి తోనా? పచ్చి బొప్పాయి. ఓకే, సో పచ్చి బొప్పాయి తో మంచూరియా చేస్తారా? అంటే జనరల్ గా ఈ బొప్పాయి తో కర్రీస్, కొంచెం పచ్చళ్ళు అలా ఈ మధ్య ఎక్కువ ట్రై చేస్తున్నారు కదా, సో మీ రకంగా స్నాక్ అది కూడా మంచూరియా? మంచూరియా. ఓకే, మరి బొప్పాయి మంచూరియా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దామా. బొప్పాయి మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/4 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి బొప్పాయి మంచూరియా కావాల్సిన పదార్థాలు చూసారు కదండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా రాజు గారు. ఓకే, సో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం మంచూరియన్ బాల్. సో ఆయిల్ వేడి చేసుకుందాం. సో ఇక్కడ పచ్చి బొప్పాయి తురుము వాడుతున్నాం. ఓకే, కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి కదండి బొప్పాయి, పచ్చిగా. అంటే పచ్చికాయ అయితేనే మనకి ఆ తురుము కొంచెం ఉంటుంది, లేకపోతే పండుది అయితే మనకు అసలు పనికిరాదు. అండ్ మధ్యస్థంద కాకుండా కూడా కొంచెం పచ్చిది అయితేనే దీనికి బెటర్. ఏమో పచ్చిగానే ఉంటుంది. సో దీంట్లో మైదా. ఓకే ఓకే. సో అలాగే దాంట్లో ఓకే, సో కొంచెం బైండింగ్ కి క్రిస్పీనెస్ కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే ఓకే. కొద్దిగా అల్లం, అల్లం సన్నగా తరిగిన అల్లం. ఓ దాంట్లోనే, అందుకనే బాగా సన్నగా తరిగారా? అవును. ఓకే, కొద్దిగా వెల్లుల్లి. ఓకే ఓకే. సో అంటే బొప్పాయి మరి ఇలా పచ్చిది టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇవి యాడ్ చేస్తే బాగుంటుందనా? బాగుంటుంది. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే బొప్పాయిలో కూడా కొంచెం తడి ఉంటుంది, వాటరీగా ఉంటుంది కదా. సో సరిపోతే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవాలి కదా. సో బొప్పాయి అంటే మామూలుగా స్వీట్ అయితే మనకి టేస్ట్ తెలుస్తుంది, ఇది పచ్చి బొప్పాయి కాబట్టి మనకి ఏమి టేస్ట్ ఉండదు. ఉండదు, పైగా కొంచెం చేదు కూడా ఉండే ఛాన్స్ ఉంది కదండి. కొంచెం లైట్ గా ఒగరు లాంటిది ఉంటుంది. అవును, సో అదే ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుందేమో కదా మనకి మంచూరియా. అవును, సో వాటర్ అవసరం లేదు. అవసరం లేదు కదా. ఓకే, సో మంచూరియాస్ కూడా మనకి చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా, సో ఇలా బొప్పాయితో కూడా ఇది ఒక వెరైటీగా బాగుంటుందేమో. ఓకే, చిన్న చిన్న షేప్ లో మరి కొంచెం ఇంత పచ్చికాయలు అంటే కాస్త మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అవును, సో బొప్పాయితో అంటే ఎక్కువ కర్రీస్ ఇవే కాకుండా ఇలా స్నాక్ కూడా ట్రై చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు. ఆ చేదు అవన్నీ ఏం తెలీదా రాజు గారు మనకి కంప్లీట్ అయిపోయాక? లేదండి, చేదు అంటే కొంచెం ఒగరులా ఉంటుంది. ఓకే, సో ఏం తెలియదు. అండ్ కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాటర్ కూడా చూసి కలుపుకోవాలి, అంటే అక్కర్లేదు అసలు మామూలుగా. ఇప్పుడు మీరు ఎందుకంటే అలా కలిపేశారు కదా, దానికే సరిపోయింది. ఆల్రెడీ చూడు మనకి వాటర్ అది కొంచెం వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మనం దీంట్లో ఉప్పు మిరియాల పొడి వేసాం కదండి, లోపల ఉన్న వాటర్ అంతా బయటికి లాగేస్తుంది. సో ఈ మైదా కార్న్ ఫ్లోర్ వల్ల కొంచెం అది బైండ్ అయి ఉంటుంది, లేకపోతే మనం వేయగానే విచ్చుకుపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. yes. ఓకే ఓకే. ఇది బాగా లోపల నుంచి కుక్ అయిపోవాలి కదా రాజు గారు, కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మళ్ళీ తీసుకోవడం కష్టం అవుతుంది. ఆ తినేప్పుడు కొంచెం ఒగరు అనేది మనం అనుకున్నాం కదా. సో చక్కగా రంగు వచ్చేస్తే మనకి బాల్స్ రెడీ. బాల్స్ రెడీ అండి. సో ఇది మనం అటువైపు మార్చేసుకుని మిగతా ప్రాసెస్ కూడా టాస్ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, సో ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి కదా రాజు గారు. సిమ్లో పెట్టేసాం. సో దీంట్లో కొద్దిగా టొమాటో సాస్, ఓకే ఓకే, అలాగే కొద్దిగా చిల్లీ సాస్, ఓకే, కొద్దిగా సోయా సాస్, ఈ
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్నాక్స్ అన్ని కూడా అందరూ ఇంట్లోనే చేసుకుంటారు ముఖ్యంగా మంచూరియాలు అయితే ఎన్ని రకాలు ట్రై చేస్తున్నారు అవును సో రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకంటే కొత్త కొత్తగా కావాలి అనుకుంటారు కదా స్నాక్స్ సో ఈ ఐడియా బాగుంది ఇలా పప్పాయతో అండ్ ఈ మధ్య మార్కెట్ లో కూడా పచ్చి పప్పాయలు కూడా అమ్ముతారు అంటే ఇలా కర్రీస్ కి వాటికి అవునండి సో కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ కలిపేసి మనం ఓకే అసలెవర్కి మనం పప్పాయతో చేసామని చెప్పాల్సిన అవసరం లేదు కదా టేస్ట్ చేసిన తర్వాత కూడా అది ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిందే ఓకే సో కొద్దిగా కొత్తిమీర సో రెడీ అండి సో ఫైనల్ గా కావాలంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా ఇంకా చాయిస్ పైగా ఇలా రోజుకు వెరైటీ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అవును కొద్దిగా కొత్తిమీర అండి ఓకే ఓకే బొప్పాయి మంచూరియా రెడీ అండి ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉందా ఓకే మరి వేడివేడిగా బొప్పాయి మంచూరియా రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు బొప్పాయి మంచూరియా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బొప్పాయి మంచూరియా తయారు చేసే విధానం ఒక బౌల్ లో బొప్పాయి తురుము మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు మిరియాల పొడి తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిరపకాయలు టొమాటో సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ వేసి వేయించాలి కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోయాలి తర్వాత ఉప్పు మిరియాల పొడి మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపు ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి మంచూరియా రెడీ.